నంద్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటీ కంపు కొడుతోంది. మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్యం ప్రజలను రోగాల బారిన పడేస్తోంది. మున్సిపల్ కార్మికులకు పారిశుద్ధ్యంపై పట్టింపు లేకపోవడంతో స్థానికులు విష జ్వరాలతో ఆసుపత్రి మెట్లు ఎక్కాల్సి వస్తోంది. చెత్త చెదారం, పందుల స్వైర వ్యూహారం, ఈగలు దోమలు వ్యాప్తి చెంది మున్సిపాలిటీ ప్రజలు ముక్కు మూసుకుని తిరిగే పరిస్థితి ఏర్పడింది. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ మున్సిపాలిటీ ఎన్నికలు లేవు, పారిశుద్ధ్యంపై పట్టింపు లేదు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండల కేంద్రంలో గల్లీలన్నీ కంపు కొడుతున్నాయి. ఎక్కడ చూసినా చెత్తా చెదారంతో దుర్వాసన వస్తోంది. మరోవైపు పందుల బెడదతో స్థానికులకు ఇబ్బందులు ఎక్కువయ్యాయి. చెత్త పేరుకుపోవడంతో ఈగలు దోమలు ఇళ్లలోకి చేరి రోగాల బారిన పడుతున్నారు ప్రజలు. అయినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. మున్సిపల్ కమిషనర్ ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. అధికార పార్టీ నాయకులు ఎంత చెబితే అంతా అన్నట్లు వ్యవహరిస్తున్న కమిషనర్ వర్షాకాలం వచ్చినా కనీస జాగ్రత్తలు తీసుకోలేదు. కాల్వలు, మోరీలు మురుగునీరు చేరి చెడు వ్యర్థాలను వెదజల్లుతున్నాయి. దీంతో విషజ్వరాలు వ్యాపించి జనం ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. మున్సిపల్ కార్మికులు, శానిటేషన్ అధికారులు పారిశుద్ధ్య పనులు నిర్వహించి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలు ఎన్నిసార్లు కమిషనర్కు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. కమిషనర్ నాయకులకు, అధికారులకు ఫేవర్గా ఉంటూ సామాన్యుల బాధలను పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు స్థానికులు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, ప్రజలను రోగాల బారి నుంచి కాపాడాలని కోరుతున్నారు. లేదంటే ఆందోళనలకు దిగే పరిస్థితి ఎదురవుతుందని హెచ్చరించారు. ఇక్కడ చెత్తను చూస్తారు కదా, ఇక్కడ అదేంటిది, ఎన్నిసార్లు చెప్పినా కానీ పట్టించుకోవడం లేదు. అస్తాలు మీద మీద తీస్తాళ్ళు పోతారు. ఇలా ఈ చెత్త అంతా కాలువలో పడి ఆ కాలువ జామ అవ్వట్ల ఇళ్ళకు వాటర్ వస్తున్నాయి. ఈ దోమలు ఈగలు అంత చెత్త చెదారంతో అంత గలీజ్ అయిపోతుంది. ఇక్కడ ఇలా చెత్త ఉండడం ద్వారా దోమలు ఈగలు కొత్త కొత్త వ్యాధులు వస్తున్నాయి. ఇలా రావడం ద్వారా మేము బాగా ఇబ్బందులు పడుతున్నాం. తక్షణమే దీనికి తగిన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పటికీ మూడు లైన్లు వస్తాయి, చెత్త అంతా, పంది కొక్కులు, అన్ని రోగాలు వస్తున్నాయి. ఈగలు అయితే భరించలేకపోతున్నాయి. ఇంట్లో అన్నం కూడా తినొస్తలేదు మాకు. పిల్లలు అయితే ఎప్పటికి విష జ్వరాలే. ఎన్ని రోజులు ఇట్లా ఎంత స్టాప్ చేయమని వెళ్తే మాత్రం ఒకటే డాక్టర్ తీసుకెళ్తాను కానీ వాళ్ళు చెత్త అయితే అస్సలు తీసుకెళ్తలేరు. వచ్చినప్పుడల్లా తీసుకెళ్ళమంటే మేము తీసుకెళ్ళాం, మీరు కంప్లైంట్ ఇస్తలేరు, మాకు అవసరం లేదు, మాకు సంబంధం లేదంటారు. ఒక్కరిని కూడా పారవేయద్దంటే వారు వస్తారు. ఇక్కడ ఎవరి కానీ చెత్త కుండీలో ఒక్కరికి కూడా లేవు. ఈ లైన్లో మూడు లైన్లలో ఒక్కరికి కూడా చెత్త కుండీ లేదు. దీపక్ నగర్, శ్రీపతి నగర్ మొత్తం ఇక్కడికి వస్తుంది చెత్త పట్టుకొని. మరి ఎవరు ఇక్కడికి వచ్చి అధికారులు కానీ ఎవరు కానీ ఒక్కరు కూడా పట్టించుకుంటలేరు. నీళ్ళు అయితే మాత్రం ఇండ్లలోకి వస్తాయి. వర్షం పడితే మాత్రం ఈ చెత్తని తట్టుకొని ఇండ్లలోకి వస్తాయి నీళ్ళు, కానీ ఒక్కరు కూడా దీనికి స్పందిస్తలేరు. ఎవరైనా అధికారులు వచ్చి దీన్ని వెంటనే చర్య తీసుకోవాలని కోరుతున్నాను.